Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. MP వద్దు ఎమ్మెల్యే పదవే ముద్దు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాజకీయ చర్చ తీవ్రంగా నడుస్తోంది. అధికారంలో ఉన్న వైసీపీ ఏ క్షణంలోనైనా ముందస్తు ఎన్నికలకు వెళుతుందన్న యోచనలో ప్రతిపక్షాలు ఉన్నాయి. అవి కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండేలా తమ నాయకులను కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ టీడీపీ అభ్యర్థులను కూడా ప్రకటించేస్తున్నాయి. అయితే ఇరు పార్టీలకు చెందిన లోక్సభ సభ్యులు పలువురు ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో కాకినాడ ఎంపీ వంగాగీత, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, విజయనగరం ఎంపీ చంద్రశేఖర్తో పాటు మరికొంతమంది ఎంపీలు ఉన్నారు. దీనిపై అధిష్టానం నుంచి ఇంతవరకు హామీ లభించలేదు. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే విషయమై వారు ఇప్పటికే ఒక ప్రణాళిక రచించుకుని అనుమతి కోసం చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు నర్సన్నపేటలో పోటీ చేయాలని ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ విషయమై ఆయన అధినేతకు చెప్పారు. నర్సన్నపేట ఇన్ఛార్జి కూడా సానుకూలంగానే ఉన్నారని చెప్పినట్టు తెలుస్తోంది. అధినేత నుంచి అనుమతి లభించిందా లేదా అనే విషయంలో స్పష్టత రాలేదు. గత ఎన్నికల్లో విజయనగరం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన అశోక్ గజపతిరాజు ఈసారి ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నర్సాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన టీడీపీ సీనియర్ నేత వేడుకూరు శివరామరాజు రానున్న ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో ఈయన 2 సార్లు ఉండి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన చరిత్ర ఉంది. అలాగే హిందూపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన నిమ్మలకృష్ణ సైతం అసెంబ్లీకి పోటీ చేయడానికి మొగ్గుచూపుతున్నారు. పెనుగొండ సీటు కావాలంటూ అధినేతను అడుగుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి కూడా ఈసారి అసెంబ్లీ సీటుపై ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి కడప ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలని ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరారు. తాజాగా ఆయన జమ్మలమడుగు నియోజకవర్గంపై దృష్టి సారించారు. బీజేపీ నుంచి పోటీ చేస్తారా లేదంటే టీడీపీలో చేరి పోటీ చేస్తారా అనేది తేలలేదు. ఇంకా పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకుంటున్నప్పటికీ వైసీపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ అధిష్టానం అనుమతి లభిస్తుందా లేదా అనే విషయంలో స్పష్టత లేదు.